ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్లోజ్డ్ ఫిగర్స్ ఓపెన్ ఫిగర్స్. క్లోజ్డ్ అండ్ ఓపెన్ మనం డైలీ లైఫ్లో రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఈ వర్డ్స్ని. క్లోజ్ ద బుక్స్, ఓపెన్ ద బుక్స్, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్. దట్ మీన్స్ క్లోజ్ అంటే మూయబడిన, ఓపెన్ తెరవబడిన. ఓకే, సో ఈ వర్డ్స్ చూసి మనం మ్యాథమెటికల్లో కూడా కొన్ని ఫిగర్స్ ఉన్నాయి, క్లోజ్డ్ ఫిగర్స్ అండ్ ఓపెన్ ఫిగర్స్. వీటినే తెలుగులో ఏమంటారు, సమృత పట్టాలు, వివృత పట్టాలు. క్లోజ్డ్ మూయబడి ఉన్నటువంటి పటాలను క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్, ఓవెల్, ఇవన్నీ చూడండి క్లోజ్ చేయబడి ఉన్నాయి, అంటే మూయబడి ఉన్నవి. వీటికి మనం వెళ్ళడానికి వే అంటే లోపలికి వెళ్ళడానికి మనకు వే దారి అనేది లేదు. సో ఇలాంటి పిక్చర్స్ని క్లోజ్డ్ ఫిగర్స్ అంటారు, క్లోజ్డ్ పిక్చర్స్ అంటారు. డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక పిక్చర్ ఉంది, నేను ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికి చేరుకోవడం, అంటే స్టార్టింగ్ ఏ పాయింట్ ఉందో ఎండింగ్ కూడా అదే పాయింట్ ఉండాలి. అలాంటి పిక్చర్స్ మనం క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఓకే, క్లోజ్డ్ పిక్చర్స్ దట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్స్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి చేరుకోవడం. చూడండి, స్టార్టింగ్ అయితే ఎక్కడుందో అదే పాయింట్, మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా ఒకటే ఉంది, ఒకే పాయింట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ అక్కడికి చేరుకాను, అంటే పెన్ను పైకి ఎత్తకుండా ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ దిస్ వన్, మళ్ళీ అదే పాయింట్ చూడండి. ఓకేనా, స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ ఆర్ సేమ్, స్టార్ట్ అండ్ ఎండ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్స్. ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే చేరుకోవడం, అంటే ఒకే పాయింట్ ఉండాలి స్టార్టింగ్ అండ్ ఎండింగ్. అలాంటి పిక్చర్స్ మనం క్లోజ్డ్ పిక్చర్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్ అంటాము. అంటే తొలి బిందువు, స్టార్టింగ్ పాయింట్ అంటే తొలి బిందువు, తుది బిందువు, ఒకే బిందువుగా గల పటాలను సమృత పటాలు అంటే క్లోజ్డ్ ఫిగర్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఓపెన్ ఫిగర్ అంటే తెరవబడిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఇన్కంప్లీట్గా చూడండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి వే అంటూ ఉంది ఇక్కడ, అంటే ఓపెన్ చేయబడి తెరవబడి ఉంది కాబట్టి అలాంటి ఫిగర్స్ని మనం ఏమనాలి, ఓపెన్ ఫిగర్స్ అంటారు. డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే నేను ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేశాను, ఇంకొక పాయింట్ దగ్గర ఎండ్ చేశాను. సో మనకి ఇక్కడ టూ పాయింట్స్ కనపడుతుంది, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, టూ డిఫరెంట్ పాయింట్స్. ఓకేనా, ఓపెన్ ఫిగర్స్ దట్ స్టార్ట్ ఎట్ ద వన్ ప్లేస్ అండ్ ఎండ్ ఎట్ ద అనదర్ ప్లేస్ ఆర్ కాల్డ్ ఓపెన్ ఫిగర్స్. ఒక బిందువు నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక బిందువు దగ్గర ఎండ్ అవుతే అలాంటి పిక్చర్స్ మనం ఓపెన్ ఫిగర్స్ అంటాము. ఇవి మనం లోపలికి వెళ్ళడానికి మనకు వే అంటుంది, క్లోజ్డ్ ఫిగర్లో మనకు వెళ్ళడానికి వే అంటూ ఉండదు. ఓకేనా, తొలి బిందువు, తుది బిందువు, వేరు వేరుగా ఉన్నటువంటి పటాలను మనము వివృత పటాలు అంటే ఓపెన్ ఫిగర్స్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ మనం ఆ క్లోజ్డ్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫోర్ పిక్చర్స్ అనేవి కర్వ్ లైన్స్తో ఉన్నాయి, కర్వ్ లైన్స్, బెండ్ అయినటువంటి లైన్స్తో ఉన్నా. నెక్స్ట్ ఈ త్రీ పిక్చర్స్ చూసామనుకోండి, స్ట్రైట్ లైన్స్తో ఉన్నాయి. ఓకే, సో ఇలా స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని పాలిగన్స్ అంటారు. ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్సే. సో ఈ ఫోర్ అనేది ఏంటి, కర్వ్డ్ లైన్స్తో ఏర్పడ్డవి. రిమైనింగ్ ఈ త్రీ పిక్చర్స్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినాయి. ఇలా స్ట్రైట్ లైన్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ పిక్చర్స్ని పాలిగన్స్ అంటాం. ఓకే, సమ్ క్లోజ్డ్ పిక్చర్స్ ఆర్ మేడప్ ఫామ్ ఓన్లీ విత్ లైన్ సెగ్మెంట్స్, ఓన్లీ విత్ స్ట్రైట్ లైన్స్, దే ఆర్ కాల్డ్ పాలిగన్స్. స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని పాలిగన్స్ అంటారు. సో పాలిగన్స్. ఇంకొన్ని పిక్చర్స్ ఉంటాయి క్లోజ్డ్ పిక్చర్స్ చూడండి, సి ఓన్లీ కర్వ్ లైన్స్, ఇవి ఓన్లీ స్ట్రైట్ లైన్స్. ఈ పిక్చర్స్లో స్ట్రైట్ లైన్ ఉంది ప్లస్ కర్వ్ లైన్ ఉంది, ఇవి కూడా క్లోజ్డ్ పిక్చర్సే కానీ పాలిగన్స్ అనకూడదు. ఎందుకంటే ఓన్లీ స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ మాత్రమే పాలిగన్స్ అనాలి. ఇవి స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పటికీ కర్వ్ లైన్ కూడా ఉంది, సో ఇలా రెండు ఉన్నటువంటి వాటిని మాత్రమే పాలిగన్స్ అనదు. ఓన్లీ స్ట్రైట్ లైన్స్, ఓన్లీ ఇలా స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి వాటిని మాత్రమే పాలిగన్స్ అనాలి. పాలిగన్స్ మీన్స్ సమ్ క్లోజ్డ్ ఫిగర్స్ ఆర్ ఫార్మ్డ్ ఓన్లీ విత్ స్ట్రైట్ లైన్స్, దే ఆర్ కాల్డ్ పాలిగన్స్.
పాలిగన్స్ అంటే ఏంటి? బహుభుజులు. తెలుగులో ఏమంటాం వాటిని? బహుభుజులు అంటాము. సో కొన్ని క్లోజ్ ఫిగర్స్ స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినప్పుడు వాటిని పాలిగన్స్ అంటాము. సో వీటన్నిటినీ పాలిగన్సే అంటున్నాము. బట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని స్ట్రైట్ లైన్స్ తోటే ఉన్నాయి, కానీ షేప్స్ డిఫరెంట్స్ ఉన్నాయి. సో మన పాలిగన్ అన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్గా నాకు ఇదే కావాలి, ఎగ్జాక్ట్గా నాకు ఈ పాలిగన్ కావాలి అంటే వాటికి ఒక నేమ్స్ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. సో వాటికి ఉన్నటువంటి సైడ్స్ని బట్టి ఒక్కొక్క పాలిగన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ సైడ్స్. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటే వాటికి ఒక్కొక్క నేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఆర్ ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి? 1, 2, 3. సో వీటన్నిటికి ఏమున్నాయి? 1, 2, 3, 4. రెక్టాంగిల్ ఆల్సో పాలిగన్, స్ట్రైట్ లైన్స్తోనే కదా 4. సో ఇవన్నీ కూడా పాలిగన్స్. ఏ పాలిగన్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్ ఆర్ 3 సైడ్స్ ఆర్ కాల్ ట్రయాంగిల్. మనకు తెలుసుగా 3 సైడ్స్ ఉంటే దీన్ని ట్రయాంగిల్ అంటాము. సో ఇది కూడా ఒక పాలిగనే. ఈ పాలిగన్ పేరు ఏంటి? 3 సైడ్స్ ఉన్నటువంటి పాలిగన్ పేరు ఏంటి? ట్రయాంగిల్. 4 సైడ్స్ ఉన్నటువంటి ఈ పాలిగన్స్ని ఏమంటారు? క్వాడ్రిలేటరల్ అంటారు. ఓకేనా? నేనేమన్నాను, డిపెండింగ్ ఆన్ దే నంబర్ ఆఫ్ సైడ్స్ దాన్ని బట్టి వాటికి నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాలిగన్సే, స్ట్రైట్ లైన్స్తో ఏర్పడ్డాయి కాబట్టి 3 లైన్ సెగ్మెంట్స్ ఆ 3 సైడ్స్ ఉన్న పాలిగన్ ఏమనాలి? ట్రయాంగిల్. 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్న వాటిని ఏమనాలి? క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజాలు. సో 4 సైడ్స్ ఉన్నాయంటే, 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయంటే వాటి అన్నిటినీ క్వాడ్రిలేటరల్ అనాలి. స్ట్రైట్ లైన్స్తో ఉన్న ఫిగర్స్ అన్నీ పాలిగన్స్, అందులో 4 లైన్ సెగ్మెంట్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని క్వాడ్రిలేటరల్ అనాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్. దీని పేరు స్క్వైర్, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్యారలోగ్రామ్, ట్రెపీజియం, రెక్టాంగిల్. టిక్ ఆన్ ద క్లోజ్డ్ ఫిగర్స్ అండ్ క్రాస్ మార్క్ ఆన్ ద ఓపెన్ ఫిగర్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, వాటిలో ఏవి ఓపెన్ ఫిగర్స్, ఏవి క్లోజ్డ్ ఫిగర్స్. క్లోజ్డ్ ఫిగర్స్కి రైట్ టిక్ మార్క్ చేద్దాం, ఓపెన్ ఫిగర్స్కి క్రాస్ మార్క్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్. స్టార్ట్ ఎట్ అండ్ వన్ ప్లేస్, ఎండ్ ఎట్ అనదర్ ప్లేస్. సో 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్. సో అలాంటి పిక్చర్స్ మనం ఏమనాలి? ఓపెన్ పిక్చర్స్ అనాలి. సో ఓపెన్ పిక్చర్స్ క్రాస్ మార్క్. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ పాయింట్స్ కూడా డ్రా చేస్తున్నాను. సో మళ్ళీ మనకి ఇక్కడ లోపల వేయడానికి వే కూడా ఉంది. నెక్స్ట్, ఇది జెడ్ షేప్లో ఉంది. సో జెడ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనేది ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఇక్కడ నుంచి చేసారా, ఇక్కడ నుంచి చేసారా, ఎందుకు అంటే అది మొత్తం క్లోజ్, ఎండ్ అయ్యి ఉంది, టోటల్గా బౌండరీ మొత్తం క్లోజ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే ఇదేంటి? క్లోజ్డ్ ఫిగర్. అంటే ఇది ఒకే పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది ఇలాంటి పిక్చర్స్కి. సో వీటిని ఏమంటాము? క్లోజ్డ్ ఫిగర్స్ అంటాము. సో క్లోజ్డ్ ఫిగర్ టిక్, రైట్ మార్క్. స్టార్, స్టార్ కూడా అంతే, మనం పెన్ను ఎత్తకుండా డైరెక్ట్గా డ్రా చేసేస్తాం. సో ఏ స్టార్టింగ్ పాయింట్, ఏది ఎండింగ్ పాయింట్. ఓకే, సో ఒకే పాయింట్ అయి ఉంటుంది. సో దీనికి లోపల వెళ్ళడానికి వే కూడా లేదు. సో ఇది క్లోజ్డ్ ఫిగర్. ఇక్కడ ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఇంకొక పాయింట్. సో 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్, ఒక నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గర ఎండ్ అవుతుంది. అంటే ఇది ఓపెన్ ఫిగర్, క్రాస్ మార్క్. సో ఇది కూడా అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో తెలియట్లేదు అంటే అది ఒకటే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఒకటే అయి ఉంటుంది. కాబట్టి ఇది కూడా క్లోజ్డ్ ఫిగర్, రైట్ మార్క్. సో స్టార్టింగ్ పాయింట్ 1, ఎండింగ్ పాయింట్ ఈజ్ అనదర్ 1. సో 2 పాయింట్స్ ఆర్ దే. సో ఇదేమవుతుంది? ఓపెన్ ఫిగర్. మనకు వేయడానికి వే కూడా ఉంటుంది, ఓపెన్ ఫిగర్, క్రాస్ మార్క్. సో ఓపెన్ ఫిగర్లో ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ డిఫరెంట్గా ఉంటాయి, అంటే వేరువేరుగా ఉంటాయి. క్లోజ్డ్ ఫిగర్లో ఒకే పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, అది ఎక్కడ అనేది మనం కూడా మనం ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాటిని క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. అది కర్వ్డ్ అయినా, కర్వ్డ్ లైన్తో ఏర్పడిన ఫిగర్ అయినా, స్ట్రైట్ లైన్తో ఏర్పడినటువంటి ఫిగర్ అయినా, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండు ఒకటే ఉంటే వాటిని క్లోజ్డ్ ఫిగర్స్ అనాలి. పుట్టే టిక్ మార్క్ ఆన్ ద పాలిగన్స్. ఇందులో పాలిగన్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటికి రైట్ మార్క్ పెట్టాలి. పాలిగన్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్ బట్ ఫార్మ్ విత్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్, ఫార్మ్ విత్ స్ట్రైట్ లైన్స్ ఆర్ లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? మనం లైన్లో పార్టీ అనుకుంటాం కదా, లైన్లో కొంత పార్ట్. ఇది ఎలా ఉంటుంది? ఇది లైన్ సెగ్మెంట్స్. ఓకే, ఇలా లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడినటువంటి పిక్చర్, క్లోజ్డ్ పిక్చర్స్ని పాలిగన్స్ అంటాము. చూడండి, ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్ లైన్సేనా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్స్ చూడండి, ఇవన్నీ కూడా క్లోజ్డ్ ఫిగర్స్. సీ క్లోజ్డ్ ఫిగర్స్లో పాలిగన్ అంటే ఏంటి మనం ఐడెంటిఫై చేయాలి. పాలిగన్స్ అన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి అండ్ క్లోజ్డ్ ఫిగర్, సో ఇట్ ఈజ్ ఏ పాలిగన్. పేరేంటి దీన్ని? ట్రెపీజియం. ఫోర్ లైన్ సెగ్మెంట్స్తో అయినటువంటి క్లోజ్డ్ ఫిగర్ ఒక పాలిగన్. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఇది స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైను, స్ట్రైట్ లైన్. సో ఇక్కడ మనకు కర్వ్ వచ్చింది, కర్వ్ లైన్. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు స్ట్రైట్ లైన్ ఉన్నంత మాత్రాన వాటిని పాలిగన్స్ అనలేము. ఒక కర్వ్ లైన్ ఉందనుకోండి దాన్ని పాలిగన్స్ అనలేము. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది బట్ ఇంకొకటి కర్వ్ లైన్ ఉంది అంటే ఇది నాట్ ఏ పాలిగన్. సో ఇది స్ట్రైట్ లైన్స్ 1, 2, 3, 4 ఉన్నప్పటికీ ఒక కర్వ్ లైన్ ఉంది, సో ఇది పాలిగన్ అనేది కాదు. నెక్స్ట్ ఇది చూడండి, అన్ని స్ట్రైట్ లైన్స్ ఏదో ఒక షేప్ బట్ అన్నిది స్ట్రైట్ లైన్స్ తోటి ఫామ్ అయ్యింది, క్లోజ్డ్ పిక్చర్. సో ఇది పాలిగన్, రైట్ మార్క్. ఇది 8. సో ఇవి రెండు కర్వ్ లైన్తో ఏర్పడ్డాయి బట్ ఇందులో స్ట్రైట్ లైన్ అనేదే లేదు. మనం స్ట్రైట్ లైన్స్ ఉంటేనే వాటిని పాలిగన్స్ అంటున్నాం, ఇందులో స్ట్రైట్ లైన్ లేదు కాబట్టి ఇది పాలిగన్ కాదు. బట్ ఇది క్లోజ్డ్ ఫిగర్ కానీ స్ట్రైట్ లైన్ లేదు అందుకని పాలిగన్ కాదు. సో ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7 స్ట్రైట్ లైన్తో ఏర్పడింది, క్లోజ్డ్ ఫిగర్. సో ఇది పాలిగన్, ఇది క్లోజ్డ్ ఫిగర్ బట్ కర్వ్ లైన్తో ఫామ్ అయింది, సో ఇది పాలిగన్ కాదు. అలా స్ట్రైట్ లైన్స్తో ఉండి క్లోజ్డ్ ఫిగర్ ఉంటే వాటిని మాత్రమే పాలిగన్స్ అంటాం. బహుభుజులు, భుజి అంటే ఎక్కువ సైడ్స్ ఉన్నవి. సో పాలిగన్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాము, సో దానికి డిపెండ్ అయ్యండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. సో అవి చూద్దాం. ఫస్ట్ వన్, ఏ పాలిగన్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. పాలిగన్ అనేది లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవుతాయంట. నిజమే కదా, మనం స్ట్రైట్ లైన్స్తో ఏర్పడతాయి అని అనుకున్నాము. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ సైడ్, ఇవి టూ లైన్ సెగ్మెంట్స్, మరి దీన్ని కూడా మనం పాలిగన్ అనొచ్చా? సో పాలిగన్స్ అనేవి లైన్ సెగ్మెంట్తో ఏర్పడతాయని మనం నేర్చుకున్నాము. సో నేను ఇక్కడ ఈ టూ లైన్ సెగ్మెంట్స్ తోటి పిక్చర్ డ్రా చేశాను, దాన్ని పాలిగన్ అనొచ్చా? నో, అనలేము, ఎందుకంటే అది క్లోజ్డ్ ఫిగర్ కాదు. ఓకేనా? ఈ టూ స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినప్పటికీ పాలిగన్ అనేది కాదు, ఎందుకంటే అది క్లోజ్డ్ ఫిగర్ కాదు. అంటే పాలిగన్స్ అనేవి 3 or more than 3 లైన్ సెగ్మెంట్స్తో మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఒక పాయింట్. ఇది పాలిగన్స్ అనేవి లైన్ సెగ్మెంట్తో ఫామ్ అవుతాయి బట్ 3 or more than 3 3 or 3 కంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడే వాటిని మనం పాలిగన్స్ అంటాము. సో చూడండి, 3 ఫస్ట్ పాలిగన్ ఏంటి మనకు ఫామ్ అయ్యేది? ట్రయాంగిల్. సో ఇది క్లోజ్డ్ ఫిగర్ ప్లస్ లైన్ సెగ్మెంట్తో ఫామ్ అయ్యింది. సో పాలిగన్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అనేది కరెక్ట్, బట్ ఎన్ని ఉండాలి? మినిమం మ్యాక్సిమం 3 ఉండాలి, 3 or more than 3. నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉండాలి? 3 కంటే ఎక్కువ. ఓకేనా? సో ఇది ట్రూ. నెక్స్ట్, ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగన్, 3 స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్. సో దాన్ని మనం పాలిగన్ అంటాము. సో ఇది కూడా ట్రూ. నెక్స్ట్, ఆల్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ రెక్టాంగిల్స్. క్వాడ్రిలేటర్స్ అంటే ఏమంటున్నాము? ఏ పాలిగన్ విత్ 4 లైన్ సెగ్మెంట్స్ ఆర్ కాల్డ్ క్వాడ్రిలేటరల్ అంటున్నాం. అంటే 4 లైన్ సెగ్మెంట్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అంటున్నాం. అవునా? సో మనకు చాలా ఉన్నాయి, మనకు బేసిక్ నేమ్స్ ప్లెయిన్ షేప్స్ తెలుసు కదా, స్క్వైర్, రెక్టాంగిల్, 4 సైడ్స్ ఉండాలి, ప్యారలోగ్రాము, ట్రిపీజియం, కైట్, ఇవన్నీ 4 సైడ్సే. బట్ వీటన్ని ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అవుతాయా? కావు కదా. కైట్లో డిఫరెంట్ డిఫరెంట్ లెంత్ ఉన్నటువంటి సైడ్స్ ఉన్నాయి, ట్రిపీజియంకి డిఫరెంట్ ఉంది, షేప్ డిఫరెంట్, లెంత్ డిఫరెంట్. సో రెక్టాంగిల్కి ఏంటి, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్లే, మరి ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అవుతాయా? కాదు. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, ఆల్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ రెక్టాంగిల్స్, ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్ స్క్వైర్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. ఆల్ స్క్వైర్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్, రైటే కదా. ఆల్ క్వాడ్రిలేటర్స్ ఆర్ స్క్వైర్స్ అంటే అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా స్క్వైర్స్ అవ్వవు కాబట్టి. సో ఇది రివర్స్ స్టేట్మెంట్, ఆల్ స్క్వైర్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. స్క్వైర్స్ అన్నింటిని కూడా మనము క్వాడ్రిలేటర్ అనొచ్చు కదా, సో ఇది ట్రూ.
నెక్స్ట్ ఒక పిక్చర్ ఇచ్చాడు ఈజ్ ఏ పాలిగన్ ఈజ్ ఏ పాలిగన్ ఈ పిక్చర్ పాలిగన్ అంటున్నారు సో ఇది క్లోజ్డ్ పిక్చర్ ఇక్కడ అన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి బట్ రౌండ్లో చూడండి ఇది ఒక కర్వ్డ్ లైన్ ఉంది సో ఇది క్లోజ్డ్ పిక్చర్ అయినప్పటికీ కొన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పటికీ దీని పాలిగన్ అనం ఎందుకంటే ఇక్కడ ఒకటి కర్వ్డ్ లైన్ ఉంది సో ఇది కూడా రాంగ్ ఫాల్స్ ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ ఒకటి నుండి పదవ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.